పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మనకి లేడీస్ అందరికీ కూడా ఒక ఉపయోగపడే వీడియో అని చెప్పచ్చు. దీనికి మీరు ఎట్లా రియాక్ట్ చేసుకున్నా కూడా, అంటే చాలా మంది ఏదైనా కొత్త విషయం చెప్పామనుకోండి కామెంట్స్లో, మీదేముందమ్మా, ఏంటి మీకు ఫ్రీగా ఇస్తారు కదా, మీకు అక్కడ చీరలు ఇస్తారు, ఇక్కడ ఎందుకు ఇస్తారండి ఫ్రీగా డబ్బులు అని ఊరికి వస్తాయి. ఎవరికైనా ఫ్రీగా ఎవరు ఏది ఇవ్వరండి. అదైతే క్లియర్గా చెప్దాం అనుకున్నా నేను. ఈసారి నేను ఏం చేస్తానంటే, చీరలు కొనుక్కుంటా కదా, ఆ బిల్లు కూడా చూపిస్తాను మీకు అప్పుడు. అంటే చెప్పాలనిపించింది, అసలు ఏదైనా కొత్త విషయం చెప్దాం అంటే భయం వేస్తుంది అనమాట. కాకపోతే ఎవరు ఏదనుకుంటే సంబంధమే లేదు, నాకు తెలుసు కదా ఏం చేస్తున్నాను అనేది, అందుకని చెప్పి ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. నాకు నేను ఫీల్ అయ్యింది మీకు చెప్తున్నాను. ఈ వీడియో అయితే ఎస్పెషల్లీ లేడీస్ కోసం అండి. ఎవరైనా మగవాళ్ళు చూస్తే మీ వైఫ్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏం లేదండి, మనకి ఏంటంటే మనం ఏ వర్క్లో ఉన్నా కూడా, ఈవెన్ హౌస్ వైఫ్గా ఉన్నా కూడా, హౌస్ వైఫ్ అన్న హౌస్ మేకర్స్గా ఉన్నా కూడా, మనకంటూ ఒక కాన్ఫిడెన్స్, మనం మంచి లుక్ వైజ్ కానివ్వండి, ఏదైనా మనకి మనం నీట్గా ఉంటే మనం అద్దంలో చూసుకున్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. లేడీస్కి ఏంటంటే స్పెషల్లీ 40+ తర్వాతే స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ రోజున. అంటే ఇంతకుముందు 50+కు ఉండేది, ఇప్పుడు 40+ నుంచే మెనోపాజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. డిపెండ్స్ అపాన్ దేర్ ఫుడ్ కానివ్వండి, ఏదైనా కానీ మనకేంటంటే మెనోపాజ్ స్టేజ్ అనేది ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. దానిలో వచ్చే మార్పులు, మనకు చిరాకు రావడం కానివ్వండి, హెయిర్ ఫాల్ అవ్వడం కానివ్వండి, స్కిన్ డ్యామేజ్ అవ్వడం కానివ్వండి, పిగ్మెంటేషన్ కానివ్వండి, ఇవన్నీ అందులో భాగాలే. మనము కొద్దిగా మన స్కిన్కి ఒక 10 మినిట్స్ టైం ఇచ్చే ఓపిక రోజు మీకు ఉంటుంది అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే కార్యక్రమాలు అవసరం లేదు. కానీ బిజీ స్కెడ్యూల్లో ఏంటంటే మనకు మనం అసలు టైం ఇచ్చుకోవట్లేదు, దానిలో నేను ముందుంటానమాట. ఊర్లో కార్యక్రమాలన్నీ చక్కబెట్టుకు వస్తాను, కానీ నాకు నేనంటే ఏమి చేసుకోను. రీసెంట్గా కూడా అండి, మేము ఒక పని మీద, పర్చేసింగ్ పని మీద వేరే ప్లేస్కి వెళ్ళాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఫ్యూచర్లో ఇస్తానులేండి. ఒక 4-5 రోజులు తిరిగి వచ్చినాక సంజన అయితే ఇంకా నాకు, అమ్మ ప్లీజ్ మా నిన్ను నువ్వు చూసుకో అని చెప్పి ఇంకా గట్టిగా క్లాస్ పీకింది. అలాంటి అమ్మాయిలు ఉంటే ఆబ్వియస్, అంటే ఇప్పుడు అదర్ థింగ్స్ ఆర్ ఓకే, బట్ మీ హెల్త్ మీరు చూసుకుంటూ చేసుకోవాలి ఆ పనులు. మీ హెల్త్ పక్కన పడేసి చేసుకోకూడదు ఎవరైనా కూడా. అలా ఎక్కువ చెప్పాను అనుకోకండి, చెప్పాలనిపించింది నాకు. అండ్ ఎస్పెషల్లీ మెనోపాజ్ వల్ల చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అది ఫేస్ కి ఎఫెక్ట్ అవుతుంది మెయిన్. ఇప్పుడు మమ్మీకి కూడా కొంచెం ఇష్యూ ఉంది, దానికోసం పంపించాను. నాకు బ్లాక్నెస్ స్టార్ట్ అయిపోయింది, అండర్ ఐస్ కూడా నాకు తెలియకోకుండా దాని మూలంగానే బ్లాక్నెస్ అనేది వస్తుంది అనమాట. వర్క్ చేసో లేదంటే దేని గురించో కాదు. కొన్ని కొన్ని విషయాలు అయితే మంత్లీ మెయింటెనెన్స్ అని చెప్తాను నేనైతే. మంత్లీ మెయింటెనెన్స్ అయితే ఈవెన్ ఒక కారు ఉందండి, కారే అడుగుతుంది కదా సర్వీసింగ్, మనకు కూడా అవసరమే కదా. అలా మంత్లీ మెయింటెనెన్స్గా నేను కూడా ఒక స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకున్నాను. ఇంకా ఎవ్రీ మంత్ నాకు నేను ఒక 2 గంటలు కేటాయించుకోవాలని. అది ఓన్లీ ఫేషియల్స్ రూపంలోనూ ఇలాగే కాదండి, డైట్ విషయంలో కూడా చాలా చేంజెస్ తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా మీకు అవన్నీ అప్డేట్ చేస్తాను. ఈరోజు అయితే ఏంటంటే నేను స్కిన్ గురించి తీసుకున్న డెసిషన్లో భాగంగా, నేను ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయించుకున్నాను కదా అప్పుడు పిఆర్పి, దాని వేరియేషన్ అయితే చాలా ఉందండి నాకు ఈ ప్లేస్లో, చాలా చేంజ్ అయితే వచ్చింది. అది రోజు నన్ను నేను చూసుకుంటా, మళ్ళీ దాన్ని కూడా కంటిన్యూ చేయలేదు, చూసారా వదిలేశాను. అట్లా నేను రెగ్యులర్గా చేయలేకపోతున్నాను అవన్నీ, అందుకని మంత్లీ ఒక ఫేషియల్ లాగా అట్లా అనుకుని ఇంకా వెళ్దాం మంత్లీ మెయింటెనెన్స్కి అని చెప్పి, నా మెయింటెనెన్స్కి అని డిసైడ్ అయ్యి ఫస్ట్ సైల్కి వెళ్ళానండి. అక్కడ ముందైతే మనకి ఏ స్టెప్ తీసుకున్నా కూడా క్లెన్జింగ్తో స్టార్ట్ చేస్తారు కదండి, క్లెన్జింగ్ తోటి స్టార్ట్ చేశారనమాట. దాదాపుగా 10 స్టెప్స్ ఉన్నాయన్నమాట. క్లెన్జింగ్, స్క్రబ్బింగ్, ఏది కూడా మనకి హార్ష్గా లేకోకుండా అన్ని మంచి ప్రొడక్ట్స్ తోటి చేస్తున్నారు. నేను బ్యూటీషియన్నే కనుక ప్రతిదీ కూడా చెక్ చేసుకోకుండా ఏది చేపించుకోను స్కిన్కి 1-10 సార్లు. నాకు అయితే మాత్రం మొత్తం ఓవరాల్ ట్రీట్మెంట్ అయినాక నేను వాయిస్ ఓవర్ చెప్తున్నాను, కనుక చెప్తున్నాను మీకు. చాలా నీట్గా అనిపించిందండి, స్టెప్ బై స్టెప్. దాదాపుగా 10 స్టెప్స్ ఉన్నాయి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా చాలా నీట్గా, చాలా బాగా చేశారు. Thank you.
ఏంటంటే అండి, ఎక్కువగా హ్యాండ్స్ వాడకుండా, ఇప్పుడు మనకి యూజువల్గా ఏంటంటే మన స్కిన్ లోపల కూడా ఉండే డస్ట్ను బయటకు తీయడానికి సక్షన్ టైప్ది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది వాడారు. ఇంకా అన్ని వరుసగా స్టెప్ బై స్టెప్ ఏం అప్లై చేశారు ఏంటనేది మీరే చూడండి. ఇంకా మనకేంటంటే మొత్తం అంతా ఒక మసాజ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఎల్ఈడి లైట్ అయిపోయేదో పెట్టారు. అప్లై చేసిన క్రీమ్స్ కానివ్వండి, అన్నీ కూడా ప్రాపర్గా పెనిట్రేట్ అవ్వడం కోసం, చక్కగా మంచిగా హైడ్రేట్ అవ్వడం కోసం ఈ స్టెప్స్ అన్నీ కూడా చేస్తారు. ఇంకా లాస్ట్లో ఫైనల్గా మాస్క్ అనేది వేసి ఇంకా అన్ని స్టెప్స్ తర్వాత మనకి యాజ్ యూజువల్ సన్స్క్రీన్ అది అప్లై చేసి పంపించారండి. కాకపోతే మనం ఇంటి దగ్గర కూడా ఏంటంటే ఇవన్నీ ఏదో చేసేసుకుని వస్తుందని కాదు, చక్కగా ప్రాపర్గా వాటర్ అది తాగుతూ ఉండాలి. అలాగే మనం డైలీ మెయింటెనెన్స్ ఏంటి, మాయిశ్చరైజర్ రాసుకోవడం కానివ్వండి, బయటకు వెళ్తే ఖచ్చితంగా సన్స్క్రీన్ వాడటం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం కంపల్సరీ ఫాలో అవుతుండాలి. మన డైట్లో కూడా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఏంటంటే నాకు ఇక్కడికి వచ్చి నాకు తెలిసిందండి, రీసెంట్గా డైట్ ప్లాన్ కూడా స్టార్ట్ చేశారు అని చెప్పి ఇక్కడ న్యూట్రిషనిస్ట్ ఉన్నారు. నాకు మెయిన్ ఏంటంటే డైట్ ప్లాన్ అయితే తీసుకోవట్లేదు ప్రెజెంట్, నేను స్టార్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే నాకున్న ప్రాబ్లమ్స్ చెప్పాను నేను, చెప్తే ఇప్పుడే డైట్ ప్లాన్ ఇవ్వనండి, మీరు ముందు కొన్ని చిన్న చిన్న మార్పులు తీసుకోండి అని చెప్పి నాకు సజెస్ట్ చేశారనమాట. ఎవరికైనా మీకు అసలు ముందు మా ఇట్లా డైట్ ప్లాన్ కావాలన్నా కూడా మీకు అక్కడ సర్వీస్ అయితే ఉందండి. వీళ్ళది కొండాపూర్లో కూడా బ్రాంచ్ ఉందండి, నేనైతే మాకు దగ్గరలో ఉంటుందని కొత్తపేట బ్రాంచ్కి వెళ్ళాను. మీకు లొకేషన్ అవి కూడా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో వెయిట్ తగ్గుతున్నా కొద్ది ప్రెజర్ తగ్గుతుంది, సో బోన్ మీద ప్రెజర్ తగ్గుతున్నా కొద్ది మీకు ఏంటంటే డిప్రెషన్ కూడా తగ్గుతుంది. సో ప్లస్ ఇంకా సింటమ్స్ ఎక్కువ ఉంటాయి థైరాయిడ్ ఉన్నప్పుడు, ఏంటంటే మెటబాలిక్ రేట్ అనేది స్లో ఉంటుంది మనకి. బట్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ ఆల్సో వెరీ యువర్ టేక్ ఆక్సలేట్స్ లైక్ స్పినాచ్, టమాటో, పాలకూర, టమాటా. అసలు ముందు ఈ వెయిట్ కేజెస్ మ్యాటర్స్ కాదనా అంటే, నేను ప్రెసెంట్ టార్గెట్ ఏంటంటే హెల్దీగా ఉండాలి. సమ్ టైమ్స్ వాట్ హ్యాపన్ అంటే ఒక 40 ఇయర్స్ తర్వాత మనకి మెటబాలిక్ డిజార్డర్స్, ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి, యూజువల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు కాల్షియం సఫిషియంట్ గా తీసుకోవాలి. అలా హైడ్రోఫేషియల్ ఎక్స్పీరియన్స్ అయితే అయిందండి. ఈ మధ్య అసలు బాగా ట్రెండింగ్ ఉంది కదా, అది నాకు కూడా అనిపించింది ఎవరు చూసినా ఒకసారి చేపించుకోవాలని చెప్పి. వాస్తవంగా చాలా మన స్కిన్ ని కూడా కాస్త నీళ్లు పోసాం అనమాట, బాడీలో కాకుండా స్కిన్ కూడా మంచి హైడ్రేషన్ గా అనిపించింది నాకైతే. మెయిన్ దానికోసమేనండి, ఏదో ఒక్కసారిగా మెరిసిపోతాం మనం ఇవన్నీ అని కాదు, స్కిన్ మెయింటెనెన్స్ కోసం అంతే. జస్ట్ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కొద్ది రోజుల తర్వాత, ఒక 2 నెలల టైం ఇవ్వండి, ఆ తర్వాత ఆ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది నాలో నేను చేసిన చేంజెస్కి వీటికన్నిటికీ. అవి ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తాను. మరి ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్తే మీకు అక్కడ మీకు స్కిన్కి ఏది మంచిది అనేది సజెస్ట్ చేస్తారు. నాకు నచ్చింది కనుకనే మీకు చెప్తున్నానండి, అంతే తప్పించి వేరే ఏం లేదు. ఇంకొకటి మనకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్వి అని చెప్తే డిస్కౌంట్ అనేది ఉంది. ప్రెసెంట్ బేసిక్ హైడ్రోఫేషియల్ చేయించుకుంటే 999 అంటండి, మామూలుగా అయితే 25 అంట, బట్ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే గూగుల్లో సెర్చ్ చేసి వెళ్ళినా కూడా మీకు 2500 ఛార్జ్ చేస్తారంట. అది జస్ట్ ఏంటంటే ఎంకరేజ్మెంట్ కోసం అనమాట, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని అలా ఆఫర్ పెట్టారు. మరి మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకేమనిపించింది, మీరు ఎటువంటి చేంజెస్ మీరు తీసుకున్నారనేది కామెంట్స్లో చెప్పండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ మీ సునీత.